తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా రవీంద్ర భారతిలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యావతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, సిఎస్ శాంతికుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్న స్టాల్స్ ను మంత్రులు అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా కిశోరామృతం పథకాన్ని ప్రారంభించారు. రవీంద్ర భారతిలో మహిళా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మనకంటూ ఒక రోజు ఇచ్చి ఈ దశాబ్ది ఉత్సవాల్లో మనం ఎప్పుడూ మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటాం. వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళను సన్మానించుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు పోతాం. నిజంగా మహిళలకు ఒక రోజు ఉండాలా? మనం లేనిది అసలు ఈ ప్రపంచం ఉంటుందా? అసలు మనుగడ ప్రపంచ మనుగడ ఉంటుందా అని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనం లేని రోజంటూ ఉండదు. ఎక్కడ చూసినా మనం ఉంటాం. భగవంతుడు ప్రతి ఇంట్లో ఉండలేక ఒక మహిళను సృష్టించాడని చెప్తారు. అంత శక్తివంతురాలు. ఆ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అటు అత్తమామల్ని, భర్తను, పిల్లల్ని అంతే సమర్థవంతంగా పోషించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న ఒక మహిళ సమాజంలో సగం ఉండి, ఆకాశంలో సగం ఉండి, అవకాశాల్లో మాత్రం ఎందుకో. మనం స్వాతంత్ర భారతదేశం నుంచి 75 ఏళ్ల నుంచి లెక్కించుకుంటే ఎందుకో వెనకబడిపోయినాం. ఆ వెనకబాటు తనాన్ని పారదోలి అందరితో ముందుకు రావటానికి జరిగిన ప్రయత్నం ఈ 9 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇది ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంత చెప్పినా తక్కువే. మరి నిజంగా ఒక తండ్రి మనసు, ఒక తల్లి మనసు రెండూ ఒక వ్యక్తికి ఉండడం, ఒక పాలకుడిగా ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. ఈరోజు మహిళల అభ్యున్నతి కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ మరి జరిగినప్పుడే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నమ్మినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఏర్పడినటువంటి అనతి కాలంలోనే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో మరి దేశానికి ఆదర్శంగా నిలబడేటువంటి కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలబడగా మహిళలు మరి గర్భిణీ స్త్రీలు కానీ, అదేవిధంగా బాలింతలు కానీ, అంటే లాక్టేటింగ్ మదర్స్ కానీ, లేదంటే కిషోర బాలికలకు సంబంధించి మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా ఆడపిల్ల పుడితే అబార్షన్ చేయించుకునేటువంటి సంస్కృతి నుంచి ఆడపిల్ల పుడితేనే మా ఇంటికి లక్ష్మి అనే స్థాయి వరకు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆడపిల్లలు పుడితే కేసీఆర్ కిట్ ద్వారా 13,000 రూపీస్ ఇవ్వడం జరుగుతోంది. చిన్నపిల్లలకు సంబంధించి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం మరి బాలామృతం ఇవ్వడం జరుగుతోంది. రక్తహీనత ఉన్నటువంటి వారిని మరి ఇది చేయడానికి మన అంగన్వాడీలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. మరి పురుషుల సంఖ్య కంటే కూడా మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేసే విధంగా ఈ కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తా ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.